Thank you.
రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దైవవాక్యాన్ని మనం ధ్యానించకముందు ఒక చిన్న ప్రార్థనతో ఈ వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభ చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మీరు చూపినటువంటి ప్రేమను బట్టి, చేసిన కార్యమును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకొని చుంచున్నాను మా తండ్రి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఇచ్చిన మిమ్ములను, అలాగనే దేవుని వాక్యాన్ని అందిస్తుంటే నాకును దేవుని యొక్క కృప తోడుగా ఉండాలని నేను ప్రార్థిస్తూ మరి యొక్క సేవకునిగా మీ మధ్య నేను మీ ముందు ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు రక్షకుడినటువంటి గొప్ప దేవుని ఈ ఉదయకాల సమయంలో మీకు పరిచయం చేయబోతున్నాను. ఎంతోమంది ఈ యొక్క చీకటిలో, ఈ యొక్క లోకంలో మానవులుగా ఉంచు పాపపు లోకంలో జీవిస్తున్నటువంటి పాపలోకంలో ఉన్న ప్రతి మానవుని విడిపించడానికి సర్వోన్నతుడు దేవాతి దేవుడు 2024 సంవత్సరాల క్రితము మానవ పాప పరిహారం కొరకు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చించినాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకము దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని ఒకసారి మనము ఆలోచన చేస్తున్నట్లయితే, లోకములో చీకటి, లోకములో అంధకారము, లోకములో అజ్ఞానము, లోకములో అన్యాయము, ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సంఘటనల మధ్యలో మానవాళి జీవిస్తూ ఉన్నటువంటి దినములు, ఈ దుర్దినములలో మనం ఉంచున్నాం. కానీ ఈరోజున ఒక శుభవార్త మీకు తీసుకొని వచ్చాను. నా ప్రియ దేవుని బిడ్డలారవించిన మీ జీవితాలలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ అంధకారంలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు అనే రక్షకుని యొక్క కృప మీ కుటుంబాలలో ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవత దేవుని యొక్క కృపలో అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారము, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు.
ఆ రక్షకుడు మనం రక్షించడానికి, అనగా నశించిన దానిని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చిన దేవాతి దేవుడు, మనల్ని ప్రేమించేవాడు, కృప చూపించేవాడు, ఆదరించేవాడు, సర్వోన్నతుడు దేవుని కుమారుడు, ప్రియ కుమారుడు, ఎందరో అంగీకరిస్తారు వారందరికీ ఇదిగో ఆయన పిల్లలగడానికి అధికారము అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారికి, యేసుక్రీస్తును నమ్మిన వారికి ఇదిగోండి ఆయన నిత్య జీవాన్ని, మోక్ష రాజ్యాన్ని దయచేయి దేవాతి దేవుడు. మొదటగా యేసుక్రీస్తు సువార్త ద్వారా జరిగే కార్యములు, అనగా ఈ సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. సువార్త అనగా ఒక మంచి వార్త. ఆ మంచి వార్త ఏదైనా ఉన్నదని ఒకసారి మనము ఆలోచన చేస్తున్నట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ యొక్క సువార్త అనే సత్యంలో మనము వినాలని మీకు మధ్యలోకి వచ్చున్నాను. ఈ సువార్త ఎంతమంది రక్షించింది, ఈ సువార్త ద్వారా ఇంకా ఎంతమంది రక్షించబడబోతున్నారన్నటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణగా ఈ పాప లోకములో, మరి ఈ లోకంలో ఏమి ఉన్నదని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, మరి బిడ్డలారా, చీకట్టులో ఉన్నటువంటి లోకానికి దేవుడు వెలుగులోకి తీసుకురానికే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చున్నాడు. అందుకనే ప్రపంచంలోని ప్రతి మనిషిని ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. తాను వెలుగులో ఉన్నానని భ్రమపడుతూ చీకటిలోనే సంచరిస్తున్నటువంటి ఈ యొక్క దినములు, ఇటువంటి మనిషిని క్రీస్తు యొక్క సువార్త మరి వెలుగులోనికి తీసుకొని వస్తుంది. చూడండి, బైబిల్లో చీకటి అనే మాచను పలు విధాలుగా ఉపయోగించారు. మొదటిగా మరి ఈ చీకటి అనే పదము ఒక అజ్ఞానాన్ని సూచిస్తుంది. ప్రియులారా, ఈ అజ్ఞానము ఎలాగున్నదంటే, మనుషులు దేవునిని గ్రహించలేనటువంటి గుడ్డితనములో ఉన్నారు అన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావున దేవుడు కాని దానిని దేవుడని అజ్ఞానముతో ఆరాధిస్తున్నారు. 2 కొరింథీయుల పత్రిక 4:4 ప్రకారము, మరి వారి మనోనేత్రములు గుడ్డితనముగా ఉన్నాయని, మరి లోకంలో చీకటి చేత అంధకారము చేత నింపబడుతున్నదని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంచమన్నది. అందుకనే కావున దేవుడు కాని దానిని దేవుడని అజ్ఞానంతో ఆరాధిస్తున్న ప్రజలకు చీకటిలో ఉన్న వారికి వెలుగులు నింపడానికి ఈ సువార్త ఎంతో సుందరమైనది. 2, ఈ చీకటి ఎటువంటిదంటే పాపాన్ని సూచిస్తుంది. మనిషి దేవుని ఎరగలేదు గనుక అపవాది యొక్క చెడ్డ క్రియలను చేస్తూ ఈ లోకంలో అంధకారంలో మగ్గుతూ ఉంచున్నాడు. అందుకని Ephesians 5:8 ప్రకారము, మరి యొక్క అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. 3, ఈ చీకటి ఆత్మీయ మరణాన్ని సూచిస్తుంది. మొదటిగా ఈ యొక్క అజ్ఞానము, 2 ఈ యొక్క పాపము, 3 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపము, మానవుని యొక్క పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అందుకని బైబిల్ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆది కాండములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క సృష్టి తన యొక్క మాట చేత సమస్తమును సృష్టించినప్పుడు, సమస్తమును తన మాట చేత నిర్మించిన తర్వాత ఆదామును నిర్మించినప్పుడు దేవాతి దేవుడు తన స్వహస్తాలతో తన చేతితో నిర్మించిన దేవాతి దేవుడు అవ్వను నిర్మించిన తర్వాత, మరి అవ్వ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క పాపపు ఆలోచన నుండి, ఈ పాపము నుండి లోకంలోనికి మరణము సంప్రాప్తమైంది. అందుకనే పాపం వల్ల వచ్చినటువంటి జీతము మరణము. కాబట్టి ఈ లోకంలో మరణము ఏలుతూ ఉన్నటువంటి దినములు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణములు, ఎక్కడ చూసినా భయంకరమైన రోగములు, ఇటువంటి వాటిని తప్పించడానికే, మరణములో నుండి జీవంలోకి దాటింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. మొదటి ఆదాము ద్వారా సంభవించినటువంటి ఈ యొక్క పాపము, 2 యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి మరణములో నుండి, పాపములో నుండి పరిశుద్ధత, మరణములో నుండి జీవమును దేవుడు మన కొరకు తీసుకొని వచ్చినాడు. దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ ఫర్ ఆల్. ఇదే మంచి సువార్త ప్రియులారా. ఇది మానవుని మరి ఈ పాపము అనేది మానవుని అత్యంతమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను తీసుకొని వస్తుంది, దచ్చమైనటువంటి చీకలోనికి తీసుకొని వెళుతుంది. అందుకని మనిషి ఇంత గొప్ప వెలుగుగా మయమగా చేయబడాలంటే ఒకే ఒకటి, యేసుక్రీస్తు ద్వారా పాప విమోచన రక్షణ మార్గము అనేది దొరుకుతుంది. అందుకనే యోహాను సువార్త 1:2 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, కాబట్టి సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగాను.
ఆయన మూలముగా కలిగిన మానవ ప్రతి నిర్మాణము ఆయనకు దగ్గరగా లేకుండగా, ఆయనకు సమీపస్థులుగా కాకుండగా విరోధంగా ఉన్నటువంటి ప్రతి మానవాళిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయక ఆయన కనికర పూర్ణుడిగా ఆయన ఇదిగో మన కొరకు తన ప్రాణమును ప్రణమగా పెట్టడానికి, ఇదిగో పాపము పెచ్చు పిల్లిపోతున్నటువంటి ఈ యొక్క లోకములో ప్రతి వారిని వెతకి రక్షించడానికి ఆయన లోకలానికి వెతుక్కుంటూ వచ్చాడు. పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి మానవుని యొక్క ప్రతి పాపమును విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో యజ్ఞమై యాగమై మన కొరకు బంధించబడి, మన కొరకు కొరడాలతో కొట్టబడి, మన అందరి పాప నివారణ కొరకు ఆయన కలువరి సిలువలో ప్రతి వారి కొరకు ఆయన యజ్ఞమై సిలువలో మేకులకు దిగగొట్టబడి ఆయన చనిపోయి తిరిగి లేచడబడి సజీవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన అంచున మాట ఏమిటో తెలుసా అండి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఈ లోకంలో తండ్రి యొద్దకు చేరడానికి ఏ అధికారం లేదు. అందుకని యేసుక్రీస్తు అనగా రక్షకుడు, రక్షించేవాడు. ఈ సువార్త ఒకవేళ నీ జీవితంలో ఈ అంధకారము, ఈ అజ్ఞానము, ఒకవేళ ఈ పాపము, ఈ యొక్క అనారోగ్యము, ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఒకవేళ నీవు జీవిస్తున్నట్లయితే, యేసు అనే క్రీస్తు ప్రభువారిని మీకు మేము పరిచయం చేస్తున్నా. ఆయన ఎవడో విదేశాల దేవుడు కాదండి, ఆయన ఎవరికో ఒక్కరికే కాదండి దేవాతి దేవుడు, ఆయన అందరికీ కూడాను ప్రభువే ఉన్నాడు. ఆయన అందరికీ రక్షకుడై ఉన్నాడు. మీరు పిలిస్తే చాలు పలికే దేవుడు, మొరపెట్టే వారికి ఉత్తరమిచ్చే దేవుడు, శ్రమలో ఉన్న వారికి ఆదుకునే దేవుడు, ఆపదల్లో విడిపించే దేవాతి దేవుడు, తండ్రి అని మొరపెట్టే వారికి సమీపమైన దేవాతి దేవుడు. ఆయన కృప నిన్ను విడిచి వెళ్ళదు. అందుకనే ఆయన కృప కనికరము నీకు రావాలంటే, నీ చీకటి వెలుగుగా మార్చబడాలంటే, పాపంలోని పరిశుద్ధతలకు రావాలంటే, అన్యాయములోని న్యాయ వ్యవస్థలకు రావాలంటే యేసు అనే రక్షకుడు మనతో ఉంచినాడు. ఉచితముగా ఆయన రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. మన ధనము వలన కలిగేది కాదు, మన బలం వల్ల వచ్చేది కాదు, మన యొక్క పరిస్థితి వల్ల కలిగేది కాదు రక్షణ. ఇదిగో యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఉచితముగా దొరుకుతుందండి. ఎవరైతే ఈ వాక్యం ద్వారా వించు, ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉంటే, ఒకవేళ బలహీనమైన పరిస్థితులు ఉంటే, ఈనాడే ఒక తీర్మానం చేసుకోనండి. ఆయన సజీవుడు, ఆయన విమోచకుడు, ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన పరిశుద్ధుడు. మానవులను పవిత్రపరచడానికి ఇదిగో ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మహనీయుడు. ఆయన ఏమాత్రమును పాపిగా రాలేదండి, మన కొరకు లోకరి పాపిగా మరి మార్చబడ్డాడు. మనము ఎందుకంటే పరిశుద్ధంగా మార్చబడాలని, మనము న్యాయముగా ఉండాలని, మనము దేవుని చెంతకు చేరాలని, ఆ ఆత్మ సజీవముగా దేవుని యొద్దకు చేరాలని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మన దగ్గరకు పంపబడ్డాడు. ఆయనే ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు. ఈ వాక్యం ఉంటే మీ జీవిత విధానాల్లో ఏదైనా సమస్యలు ఉంటే, ఈ వాక్యం ఉంటే మీ జీవిత విధానాల్లో ఏదైనా అనరాని మార్చలు, సంబంధాలు, ఎన్నటువంటి ఇబ్బంది వాతావరణ పరిస్థితులు మీలో ఉంటే, ఇదిగో ఈ రోజునే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున మీ మధ్యలో నివసిస్తూ మరి చెప్తున్న ఈ మార్చల ద్వారా దేవుని యొక్క మహాకృప మీకు తోడుగా ఉండాలని. అందుకని ఒక మాట ఉంది, ఆయన కృప జీవము కంటే ఉత్తమము. ఆయన కృప ఎంతో ఉత్తమమైనదండి, విలువైనదండి. ఎదు పనికిరాని వారిని పనికొచ్చే పాత్రగా చేసేది, చీకచులో ఉన్న వారిని వెలుగులు నింపేది, ఎదుగో కార్యములు వారి జీవితాలు అసంభవము అన్న వారి జీవితాలలో దేవుడు సమస్తమును సాధ్యం చేసే దేవాతి దేవుడు. ప్రతి వ్యక్తిగత జీవితములలో ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు సొంత రక్షకునిగా, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ మనస్సులో విశ్వసించినట్లయితే ఈనాడే నీకు రక్షణ కలుగునుగాక, ఈనాడే నీకు ఉచితముగా రక్షణ సంభవిస్తుందండి. ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉన్నారు. అటువంటి తరుణంలో ఆ యొక్క రక్షణ భాగ్యమును అనుగ్రహించడానికి పాప విమోచకుడిగా, పాప మరి పాపమును విమోచించడానికి రక్షకుడిగా ఈ లోకానికి ఎత్తించిన యేసుక్రీస్తు ప్రభువారు మీకు చుమలో ఉన్నాడు నమ్ముతున్నాను. రండి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ యొక్క యేసు రక్షకుడు అండి యేసుక్రీస్తు ప్రభువారిని మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆహ్వానించండి. ఆహ్వానించినప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు, అప్పుడు ఆయన మీ సమస్యలను తీర్చునుగాక. దేవుడి కొద్ది మార్చలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.